అందరికీ నమస్కారం. నా పేరు పాపారావు. నాకు తెలుగు అంటే ప్రాణం. ఎవరైనా తెలుగుని తిరగా మరగా చేసి మాట్లాడితే నాకు చెడ్డ కోపం వచ్చేస్తా సుమి. అంతగా తెలుగును ప్రేమించే నాకు దొరికిన భార్య ఒక బెంగాలీ అమ్మాయి. ఏం చేస్తున్నావే? అగ్గి పడుతున్నాను జీ. నీ మొహం మండ. అది అగ్గి పడుతున్నాను కాదు, సిగ్గు పడుతున్నాను అనాలి. ఏది రెండు ముక్కలు తెలుగులో మాట్లాడు. ప్రియమైన భర్త గాడికి. అది గాడు కాదమ్మా, ప్రియమైన భర్త గారు అనాలి. ప్రియమైన భర్త గారికి నాది పునస్కారములు. పునస్కారములు కాదు, నమస్కారములు అనాలి. నీ పిండాకూడు. నాది సరిగ్గా చేపడము లేదజీ. చెప్పడం లేదు. నాకి తెలుగు మంచిగా నేర్చుకుని అటులనే మీ వద్దకు వచ్చేదను. ఇంకీ చెవుతో ఎన్ని ఘోరమైన పదాలు వినాలో ఏంటో. బత్తగాడు బత్తగాడు ఏంటే? నాకి మీ కోసం ఒక ప్రేమలేఖ రాసింది. ప్రేమలేఖ రాసావా? చదువు. మీలాంటి భర్త దొరికినందుకు నాకి ఎంతో ఆనందంగా బాధిస్తున్నాను. బాధిస్తున్నాను కాదు, భావిస్తున్నాను. మీలాంటి భర్త దొరికినందుకు నాకి ఎంతో సున్నం చేసుకుంది. పుణ్యం పుణ్యం చేసుకున్నాను. మీరు ఎప్పుడు ఇలాగే పడి కాలాల పాటు చచ్చి బతకాలి. చచ్చి బ్రతకాలి కాదు, చల్లగా చల్లగా బ్రతకాలి. మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకి ఎంతో గర్వం వస్తున్నది. గర్వం వస్తుంది కాదు, గర్వం వస్తుంది. మీకి ఎలాప్పుడు ఇలాగే నాకు బండగా ఉండాలి. బండగా ఉండాలా? అండగా ఉండాలి. బతగాడు నాది లేక ఎట్లా ఉన్నది? బహు అద్భుతంగా ఉన్నది. డౌట్ ఉందండి, నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఆర్తి గారు మీరు వీడియోస్ పెట్టట్లేదు, ఏంటి అలా ఆర్తి నీ వీడియోస్ మాకు నోటిఫికేషన్ రావట్లేదు, ఏంటి ఆర్తి యొక్క వీడియోస్ చేయడం మానేసావా, నాకు యూట్యూబ్లో నీ వీడియోస్ కనిపించట్లేదు, అసలు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోకపోతే నా వీడియోస్ ఉన్నాయో లేదన్నది మీకు ఎలా తెలుస్తా చెప్పండి? మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ వస్తుంది. సో అందరూ తప్పకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. భర్తగాడు కేనో అమ్మకే డేకేచో. ఏంటే తిడుతున్నావా నన్ను? నాకి ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. మొన్న ఆలు నేర్చుకోమన్నాను కదా, నేర్చుకున్నావా? సరే ఆ అమ్మ నుంచి అహ వరకు చెప్పు. ఏడిసినట్టే ఉన్నాయి నీ ఆలు. సరే గాని సమస్యలైనా వచ్చా? ఒక్క నిమిషం అని ఎంతకి రాదేంటిది? తీసుకోండి. సమోసాలు తెచ్చావంటే మీదేగా సమోసాలు అడిగింది. సమోసాలు అడిగితేనే సమోసాలు తెచ్చావంటే సందులు అడిగితే ఏ సందులు తిరిగేదానివో? పావని గారు. ఆ పాపారావు గారు. తినే మా ఆవిడ, మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. బాగున్నారా అండి? ఆ నేను బాగున్నాను ఆంటీ. ఆంటీయా? అయ్యయ్యో తప్పుగా అర్థం చేసుకోకండి, మా ఆవిడకి తెలుగు రాదు, బెంగాలీ అమ్మాయి. మిమ్మల్ని అండి అనబోయి ఆంటీ అనేసింది. అవునా? మీది కుక్క? ఆ మాదేనండి కుక్క. నాది మా భర్త గాడికి చాలా సార్లు చెప్పింది మనము కూడా ఒక కుక్కని ఉంచుకుందాము అని. నీ దుంపదగ, అది ఉంచుకుందాం కాదు పెంచుకుందాం. మీది కుక్క అన్నము తినడము అయినట్టుంది, వెళ్ళి దాన్ని మూతి నాకండి. నన్నే మూతి నాకమంటావే? భర్తగాడు. భర్తగాడు క్షమించండి, మూతి కడగండి అనబోయి నాకండి అనేసింది. తెలుగు రాదు కదా, ఈ ఒక్కసారికి ఏం అనకండి. అనాల్సిన తన్న కాదు నిన్ను సంతలో దుంపలమ్ముకున్న మొహమోడా. నీ బాసన భావాన్ని దెబ్బతీసింది, నువ్వెక్కడే తగలాడు. ఏవండి ఆర్తి గారు, మా ఆయన్ని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. నమస్కార్. నమస్కారం అండి. మీకి అప్పుడప్పుడు మాది ఇంటికి వస్తూ ఉండండి. షూర్ షూర్. నాకి షూర్ అంటావా? నా మొగుని కొడితే నేను కొట్టలే, నువ్వెవరే కొట్టడానికి? నీకి నోరు మూసుకో. ఏమంది ఏమంది?
మనకి ఇంటికి రమ్మని అడిగితే నాకి షోర్ అంటున్నాడు. నేను షోరే కదా, ఎందుకు కొట్టింది? షోర్ అంటే బెంగాలీలో పంది అని అర్థం. మా ఆవిని తిట్టారేమో అనుకుని మిమ్మల్ని కొట్టేసింది. ఈ ఒక్కసారికి ఏం అనుకోకండి. అయినా ముందు నీ నాన్నలు తెలుగు అమ్మాయిలు ఎవరు దొరకలేదా? బెంగాలీ నుంచి తెచ్చుకున్నావు సాంబార్ లో ములంకాళ్ళు ఏరుకునే మొహమోడా. భర్తగాడు భర్తగాడు ఏంటే? పక్కింటి పావని వాళ్ళ ఆయన గాడు పూయాడంట. నీకెవరు చెప్పారు? వాళ్ళ ఆవిడే చెప్పింది. చావుకపోయి ఇంత చల్లగా చెప్తావేంటే? వెళ్దాం పద. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం. పావని గారు ఇప్పుడే నిజం తెలిసింది. ఇలాంటి సమయంలోనే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు ఏమైందని? మీ ఆయన పోయారట కదండి. ఎవరు చెప్పారు? మీరే మా ఆవిడకి చెప్పారట కదండి. నేను చెప్పింది మా ఆయన మేడపైకి పోయారని, చచ్చిపోయి పైకి పోయారని కాదు. సారీ అండి. మీ ఆవిడకేమో తెలుగు రాదు, నీకేమో తెలుగును అర్థం చేసుకోవడం రాదు. జాతరలో జిలేబీ లేసుకున్న మొహమోడా. ఏమైంది విజయ్ గారు, ఎందుకలా ఉన్నారు? రోజు మా ఆవిడ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నానండి. అదో పిచ్చిది, అదో తెంగర్ది, అదో సైకోది, అదో రాక్షసి, అదో మెంటల్ది, అదో పెద్ద గయ్యాల గంప. భర్తగాడు అతను ఏమి చెబుతున్నాడు? అది తన భార్యని పొగుడుతున్నాడే, పొగుడుతున్నాడు. ఏంటి, ఏదో మీటింగ్ పెట్టారు. ఆ పావని గారు, మీ భర్తగాడు మిమ్మల్ని పొగుడుతున్నాడు. అవునా, ఏం పొగుడుతున్నాడు? మీరు పిచ్చాది, మీరు తింగారిది, మీరు మెంటల్ది, మీరు సైకో, మీరు రాక్షసి, మీరు గయ్యాలి దుంప. మీతో పనుంది, లోపలికి వస్తారా? నీ దండం పెడతాను. వద్దే పావని గారు, మీ ఆయన్ని ఏం అనకండి. నువ్వు నోర్మురా చార్లో చింతపండు మొహమోడా. భర్తగాడు, ఆవిడ మిమ్మల్ని ఎందుకు అలా పొగుడుతుంది? పొగుడుతున్నట్టు అనిపిస్తుందా నీకు? పావని గారు, మీ భర్తగాడు ఏంటి ఆ పిల్లకి అలా ముద్దులు పెడుతున్నాడు? మా ఆయన ఎవరో పిల్లకి ముద్దులు పెడుతున్నాడా? నా రెడ్డు కళ్ళతో చూశాను, చాలా అసహ్యంగా ఉంది. వాడు పని చెప్తాను. అయ్యో పావని గారు, ఎందుకలా కొడుతున్నారు? మా ఆయన ఎవరో పిల్లకి ముద్దులు పెడుతున్నాడంట, మీ బెంగాలీ ఆవిడ చెప్పింది. నేనెవరికి ముద్దులు పెట్టాను? అదేం చూసిందో, మీకేం చెప్పిందో? ఏమే, ఇంతకీ ఏ పిల్లకి ముద్దులు పెట్టాడు? అదుగో ఆ పిల్ల. కుక్క పిల్లక. సారీ పావని గారు. ముందు మీ ఆవిడకి తెలుగు నేర్పించు, కూరలో కరివేపాకులు ఏరుకునే మొహమోడా. మీ ఆయన నన్ను అంత మాట అన్నాడా? ఇప్పుడు వస్తాడుగా, చెప్తా వాడి సంగతి. ఏంటి ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు? ఏరా నన్నే అంత మాట అంటావా? ఒసే 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 ఆపే, ఎందుకు కొడుతున్నావే ఆపే. ఎందుకంటే నన్ను ఎలా కొడుతున్నారు? ఏరా నేను చెత్తగుంటానని మీ ఆవిడతో చెప్పావంట? చెత్తగా కాదండి, చక్కగా ఉంటారన్నాను. నేను కాకిలా ఉంటానని చెప్పావంట? కాకిలా కాదండి, కత్తిలా ఉంటారని చెప్పాను. అవునా? మీరే చెప్పండి, నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందా? ఇప్పుడు మీరెందుకు కొడుతున్నారండి? ఎరా మా ఆవిడ కత్తిలా ఉందని చెప్పడానికి నువ్వెవడోరా? కాలి జోడు ఈడ్చి కొడితే కళ్ళజోడు పగిలిపోద్ది. అయ్యో తన అలా కొట్టకండి. నువ్వేంటే అంత సిగ్గుపడిపోతున్నావు, మొహం పగిలిపోద్ది రా. భర్తగాడు. నీ భర్తగాడు భర్తగాడు, నీ బాస్ నా చావుకొచ్చింది కదా. ఏంటే కడుపు నొప్పి టాబ్లెట్ తెచ్చావా? హా తెచ్చాను. A few moments later. ఏంటే ఈ టాబ్లెట్ వేసుకున్నాక కడుపు నొప్పి ఇంకా పెరిగిపోయింది? అవునా భర్తగాడు? ఎంతకీ మెడికల్ షాప్ కెళ్ళి ఏమడిగా? మా ఇంటిలో ఒకరు కడుపుతో ఉన్నారని చెప్పాను.
నేను కడుపు నొప్పితో ఉన్నానని చెప్పమంటే కడుపుతో ఉన్నానని చెప్తావా? పాపిష్టి ముఖం దానా? ఆడే ప్రెగ్నెన్సీ టాబ్లెట్లు ఇచ్చేసాడో ఏంటో? భర్త గాడు ఇంకొక టాబ్లెట్ తెస్తాను. ఇంకెందుకే నన్ను చంపే అయిపోయి. భర్తగాడు మన పక్కింటి పావని వాళ్ళ భర్తగాడు గూండాతో వచ్చాడు. గూండాలంటే రౌడీలు. విజయ్ గారికి వాళ్ళతో ఏం పని? ఇంతకీ నువ్వు చెప్తుంది నిజమేనా? నా రెడ్డు కళ్ళతో చూశాను. పాపం పావని గారు, అసలే అమాయకురాలు. ముందు జాగ్రత్తగా ఒక మాట చెప్పి చూద్దాం. పావని గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీ ఆయన ఎవరు గూండాతో వచ్చాడు కదండి, మా ఆవిడ చెప్పింది. ఏమండి ఇలా ఒకసారి రండి. భర్తగాడు అదిగో మళ్ళీ గూండాతో వచ్చాడు. గూండా 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 అది గూండా కాదే, గుండు గుండు. మీ ఆవిడకేమో తెలుగు రాదు, నీకేమో తెలివి లేదు. ఆగవే, లాస్ట్ డైలాగ్ నేనందుకుంటా. చిన్న పిల్లల చేతిలో చాక్లెట్ లాక్కెళ్ళే మొహోడా. మర్చిపోకుండా నేను చెప్పిన మందు తీసుకురండి. మందే కదా, తీసుకొస్తాను. పావని గారు ఇలా రండి. ఏ మీ భర్తగాడు మా భర్తగాడితో మందు తీసుకురమ్మని చెప్తున్నాడు. మా ఆయనకి అలాంటి అలవాట్లు లేవు. నేను విన్నాను, మీ భర్తగాడు చెప్పాడు. యావండి అతనితో ఏం చెప్తున్నారు? మందు తీసుకురమ్మని చెప్పాను. ఇన్ని రోజులు నన్ను మోసం చేశారా? పావని గారు మీ ఆయన తీసుకురమ్మంది, కడుపు నొప్పి ఉందండి. ఛాన్స్ దొరికింది కదా, ప్రతిసారి కుమ్మేస్తున్నావు కదే నిన్ను. చెప్పాలంటే నన్ను 10th రిజల్ట్స్ కోసం కూడా నేను ఎంత వెయిట్ చేయలేదు, కానీ మీ వ్యూస్ అండ్ లైక్స్ కామెంట్స్ కోసం ఎంత అలా వెయిట్ చేస్తానో తెలుసా? సో నా కోసం మీరు అందరూ ప్రతి వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ మీరు మాత్రమే చూసి ఆనందించకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకొక నలుగురికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగని చేస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.